నిన్నా మొన్న ఒక ట్రెండింగ్ నడుస్తా ఉందిరా, ఏందది? ఫోటో చూపిస్తా చూడు. ఫోటో చూసిన వెంటనే నేను ఈడు కూడా అదే టాపిక్ మాట్లాడతారని మీరు అనుకోవచ్చు. కాదు, ఎరుపు ప్రమోషన్లని బింగడానికి వచ్చా. 1, 2, 3, 4, 5, 6 సో 6 బెట్టింగ్ ప్రమోషన్స్కి ఇవిడ దగ్గర దగ్గర ఎంత సంపాదించుంటుందో ఎవడైనా కమెంట్లో నాకు చెప్పగలడా? ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో నిండు వరకు చూడండి, మీరు షాక్ అవుతారు. కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది వర్మ ఆ ఫిగర్. ఎల్ హ్యాట్ మాదా, ఏదో రోస్ట్ వీడియో. సో ఇస్మే రోస్ట్ కర్ణాయ్. ముగ్గులో ప్రమోషన్స్ ఫేక్ ప్రమోషన్స్. ఈ వీడియోని ఎండి వరకు చూడు, ఒక ఐడియా వస్తుంది, మజా వస్తుంది. ఒకప్పుడు అందరు చేయలే చెప్తే పని అవుతుండే, ఇప్పుడు చేయలే పైసలు పెడితే పని అవుతుంది. నీతి లేదు భయ మనుషులకి. జేబిలో పైసలు పెడితే పని అవుతుంది అంటున్నాడు కదా, నీతి లేదు భయ్యా మనుషులకి అని చెప్పి నీతి ఉన్నట్టు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఎమోషనల్ చేసుకుని చెప్పిండు కదా మాటలు, మళ్ళీ ఈడే నీతి లేనట్టు బిహేవ్ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ బీజిఎం తో ఈ టార్చర్ ఏంట్రా అసలు? ఒకడు వచ్చి డైలాగులు చెప్తాడు, ఒకడేమో పిల్లని పట్టుకొని వస్తాడు. ఈ ఎర్రి బుక్ స్క్రాప్ వల్ల కోర్తే ప్రమోషన్ చూడు. ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం అంటే నాకు చాలా ఇష్టం. ఆన్లైన్ లో చాలా గేమ్స్ ఉన్నాయి కానీ ఇదే జెన్యున్ గేమ్. నీతి గురించి మాట్లాడినోడు ఇప్పుడు ఆన్లైన్ లో బెట్టింగ్ పెట్టు, గేమ్ల మీద ఆడు, డబ్బులు వస్తాయని చెప్పిండు. ఇందులో డైలీ 2K నుంచి 5K వరకు నేను ఎర్న్ చేస్తాను. అరే భయ్యా, 2K నుంచి 5K ఎలా ఎర్న్ చేయొచ్చు భయ్యా ఒక గేమ్ ద్వారా? నాకు అర్థం కాదు. అంతా గట్టిగా వచ్చి చెప్తున్నావు, మళ్ళీ కమెంట్స్ ఆఫ్ చేసుకున్నావు. అరే 2K నుంచి 5K గేమ్లు ఆడితే వస్తాయి అంటే మన సాఫ్ట్వేర్ మూసేసుకోవచ్చు కదరా, అందరు దీని మీద పడతారు కదరా భయ్. ట్రేడింగ్లు వీడింగ్లు స్టాక్ మార్కెట్లు అవన్నీ ఆపేసి దీని మీద పడాలి అందరు. లింక్ ఉంది, క్లిక్ చేసి గేమ్ ఆడాలి. అంతేకాదు మీ మొబైల్ నెంబర్ తో బైన్ చేసుకున్నట్లయితే మీకు 41 రూపీస్ ఫ్రీ మనీ అయితే వస్తాయి. ఫ్రీ మనీ ఎవ్వడిగాడు? ఫ్రీ మనీ ఎవ్వడిగాడు? ఇచ్చిందంటే ఇంకో జేబులో నుంచి డబ్బులు ఎత్తాడు అంతే. డిపాజిట్ ఇస్తాడు, 500 తీసుకుంటాడు, ఇచ్చినాయి అటే తిరిగి రావు, ఇంకా తీసుకున్నాడు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇయ్యాడు మీకు పైన లైన్ కనిపిస్తుంది కదా, అది ఏది గెలుస్తుందో మనకు చూపెడతాను. ఇప్పుడు దాన్ని బట్టి మనం అందులో సక్సెస్ అయినట్టయితే చాలా మంది వచ్చి చెప్తారు, నేను ఇన్ని కోట్లు సంపాదించిన, దీని ద్వారా నాకు ఇంత బెట్టింగ్ ద్వారా 1 కోటి రూపాయలు సంపాదించి ఇల్లు కట్టుకున్నా అని చెప్పి ఒక్కడు కూడా చెప్పలే ఇప్పటి వరకు. అంటే అది అబ్సల్యూట్లీ ఫేక్ అని చాలా మంది చెప్పినారు మనకి. యూట్యూబ్ లో వీడియోస్ కూడా ఉన్నాయి, బెట్టింగ్ యాప్స్ గేమ్స్ ఆడకండి అని చెప్పి. అదొక అడిక్షన్ అని చెప్పి ఎందుకు రా భయ్, ఫాలోవర్స్ ని ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళకి లాజిక్ చెప్పండి, సిగ్మాస్ చేయండి. అంతేగాని ఎరుపుకులు చేయకండి. అయిన వాళ్ళు ఎరుపుకులేరా, మిమ్మల్ని ఫాలో అయినా ఎరుపుకులేయాలి. ఎరుపుకుని ఎరుపుకులు చేయడంలో తప్పులేదులే, మీది కూడా కరెక్టే, మిమ్మల్ని కూడా నేను తప్పనట్లేదు, గుర్తుపెట్టుకో. లైఫ్ లో చేయించి పైకి లేపేవాడి కంటే ముంచే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఫస్ట్ నువ్వు ఏమంతా తిరుగుతున్నావు, యాది పెట్టుకో అన్న. నువ్వు కింగ్ అన్నా, అన్న హీరోలా ఉన్నావన్నా, అలా పోజెంగ్తా ఉంటే అన్న నీతులు భలే చెప్తావన్నా నువ్వు. ఎరుపుకులు ఇట్లా కామెంట్లు పెడతారు. ఎవర్రా మీరంతా? అంటే నీకు నా మీద ప్రేమ లేదు కదా? లేదు. కపుల్స్ వీళ్ళు ఇలాంటి వీడియో చేస్తూ ఉంటారు, వీళ్ళు ఏడుపుకొట్టు వీడియోలు. అక్క ఏడుస్తూ ఉంటుంది, ఓదార్చుతాడు. కపుల్ వీడియోలు అదే తగుడు గాంజా. వీళ్ళకి 2 లక్షల మంది ఫాలోవర్స్. యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? పెళ్ళైన తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేశారు. వీళ్ళ ఫాలోయింగ్ చూస్తే షాక్ అవుతాను. 1 మంత్ 150K దాకా వచ్చింది సపోర్ట్. 1 మంత్ లో 150,000 ఫాలోవర్స్ ని కొట్టిండంటరా, ఎలారా? హౌ ఇట్ పాసిబుల్ మ్యాన్? ఎవడరా ఇలా ఫాలో అయ్యేది? వాడు ఫేజ్ చూడరా నువ్వు? ఇంత స్క్రాప్ ఏంట్రా నా దేశంలో, నా రాష్ట్రంలో? యూట్యూబ్ లో కూడా స్టార్ట్ చేసిన, 1 డేలోనే 15K సబ్స్క్రైబర్స్ వచ్చారు. 1 డేలో 15K సబ్స్క్రైబర్స్? ఏంటి గురుజీ, ఏంటి గురుజీ ఇది? ఈ కలియుగ మెరుపుల కోసమే ఉంటుంది రాడు, నమ్ము. ఎన్నో వింతలు జరుగుతాయి, అలా చూస్తూ వెళ్ళిపోవాలి అంతే. శాస్త్రి గారు చెప్పిన మాటకి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను నేను, ఎక్కడికి వెళ్తున్నానో కూడా అర్థం కాలేదు నాకు. సో వాడికి 1 డేలో 15,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చింది యూట్యూబ్ లో. మనది 4-5 నెలలు అవుతుంది, 2,000 కూడా రాలేదు మనకి. అంటే నేనే ఎరుపుక భయ్యా, అంటే నేనే ఎరుపుకుని 100K దగ్గరికి వెళ్ళిపోయింది. సరేలే మంచిగా సపోర్ట్ వస్తుంది కదా అని చెప్పేసి చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. 100,000 మంది సబ్స్క్రైబర్ లైన్ అంటారా, ఒక్క నెలలో మొట్టం. అరే ఏంద్రా ఇది, నేను చూస్తుంది నిజమేనా? ఫ్యాన్ కొరేసుకుంటా నేను, చచ్చిపోతాను నేను, ఇంకా బతకను నేను. అంటే ఈ స్క్రాప్ మధ్యలో నేను ఎందుకు రా? నాకు ఒక గన్ ఇస్తారా? చెప్పండి రా, నేను అవసరమా రా? షాక్ కి రెడీ ఉండు. ఇన్కమ్ ఎంత తీసుకున్నారు? 1 లాక్ ఏమో వచ్చింది. 1 లాక్ వచ్చింది. 1,36,000 అంటారా ఫస్ట్ ఇన్కమ్ యూట్యూబ్ లో? ఇప్పుడు యూట్యూబ్ లో కూడా ప్రమోషన్స్ ఇస్తేనే 36,000, 2 లక్షల దాకా సంపాదించవచ్చు యూట్యూబ్ లో. అంతేగాని కేవలం యూట్యూబ్ వ్యూస్ ద్వారా అన్ని డబ్బులు ఇవ్వదు. పిల్లికి పిచ్చం వేసినట్టు కూడా, బిచ్చగానికి పిచ్చం వేసినట్టు కూడా ఇండియన్ క్రియేటర్స్ కి యూట్యూబ్ పిచ్చమయ్యేది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇది అనుకో, ఇంకా షాక్ అయితే వాగు. ఇన్స్టాల్ అయితే ఎక్కువ పైసలు వచ్చాయి. ప్రమోషన్స్ చేసే ప్రమోషన్లకే చాలా పైసలు చేసిన. ఎంత ఫస్ట్ చేసిన? ఒక 12 లాక్స్ దాకా వచ్చినాయి నాకు. 12 లాక్స్ దాకా 12 లక్షలు రావడం ఏంట్రా ప్రమోషన్స్ కి ఇన్స్టాగ్రామ్ లో? అందుకేనా అమ్మాయిలు అంత ఇప్పి ఎగురుతారు, అంత చూపిస్తారు బెలూన్స్ అవి ఇవి, అంత తహతహలాడతారు ఫాలోవర్స్ కోసం, లైక్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో? సో ఇలాంటి ప్రమోషన్స్ ద్వారా ఇంత డబ్బు ఉందన్నమాట ఇన్స్టాగ్రామ్ లో.
మళ్ళీ ఆ ప్రమోషన్ అనేది ఎటువంటిది తెలుసా ఇగో చూడు అందరూ ఎంతగా ఎదురు చూసినా winboss.in ఇప్పుడు మన winboss.in లు ఎక్స్పెట్ లు లోటస్ 369 లు అన్ని ఇవే మొత్తం స్కామ్ చూడు సోషల్ మీడియా బిజినెస్ అయిపోయింది ఫాలో అయ్యేటప్పుడు ఒకరిని ఎంకరేజ్ చేసేటప్పుడు ఆలోచించి జెన్యున్ అనిపిస్తేనే ఎంకరేజ్ చేయండి లేదంటే గుబ్బు మూసుకోండి బెట్టింగ్ యాప్స్ సో వీళ్ళు లక్షలు సంపాదిస్తున్నారా 12 లక్షలు సంపాదించారంటారా సాఫ్ట్వేర్ వానికి దిక్కు లేదు కదరా మళ్ళీ నేను వీళ్ళ మీద కుళ్ళుతో మాట్లాడుతున్నాను అనుకోకండి నేను చేసేది చూస్తుంది విన్నది ఒక రోస్ట్ వేలో మీకు ఒక అవగాహన రావాలి అని చెప్పి నేను చేస్తున్నా ఇదంతా మార్పు చెందిన వాడే మనిషి ఈడు పెద్ద అల్లు అర్జున్ లాగా బిల్డప్ దింగుతుండేడు ఈడు అల్లు అర్జున్ రోస్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ ట్రోల్ చేసినట్టు ఉంది అది తొందరగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెళ్ళి నా అకౌంట్ ముంచేయండి ఎందుకంటే ఇది అల్లు అర్జున్ లాగా నాకు 1% కూడా కనిపించాడు పిచ్చి పైన కండలేసుకొని ఇది గేమ్ ప్రమోషన్ ఇది జాబ్ ప్రమోషన్ ఇది మళ్ళీ బెట్టింగ్ ప్రమోషన్ 1 2 3 4 5 6 7 ప్రమోషన్లు ఇచ్చారా ఒకేసారి వాడేమో 12 లక్షలు అంటున్నాడు లైన్ సరే 7 ప్రమోషన్లు మళ్ళీ ఎంత పెంగేడు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ద బిగ్గెస్ట్ లైఫ్ బెలూన్ దిక్కావు ఫాలోవర్స్ కమావు ప్రమోషన్ కరో పైసా కమా దట్స్ ఇట్ ఏకీ ఫండా చెల్తా ఇన్స్టాగ్రామ్ అర్థమైంది కదా అడుక్కు తింటాను కానీ బెట్టింగ్ యాప్లు ఈ చెత్తలో యాప్లు మాత్రం ప్రమోషన్ చేయను ఎందుకంటే ఐఎమ్ బ్యాడ్ మ్యాన్ వ్యూస్ లైక్స్ ఫాలోవర్స్ వస్తున్నారు లైక్స్ ఫాలోవర్ల కోసం డబ్బులు పెట్టి ఎవరు కొనుక్కునేది వాళ్ళు యాక్టివ్ ఉంటారో లేదో కూడా తెలియదు కదరా బై ఫాలో చేసిన తర్వాత నీ కంటెంట్ వాళ్ళకి నచ్చకుండా అన్ఫాలో కొడతారు కదరా వేస్ట్ కదరా ఫాలోవర్స్ కొనుక్కునేది ఎవరు అంత ఎరుపుకులేంటారా మీరు హాయ్ గైస్ మన ఫ్రెండ్స్ రోజు పబ్జీ ఇంకా ఫ్రీ ఫైర్ ఆడి చాలా టైం వేస్ట్ చేస్తున్నారు ఇంకా వేరే గేమ్ ఆడు డబ్బులు సంపాదించుకోవాలి అంతే ఈ గేమ్స్ నుంచి మనకి ఎలాంటి మనీ రాదు కానీ నేను ఆడే గేమ్ నుంచి డైలీ 1000 రూపాయలు సంపాదించవచ్చు డైలీ 1000 రూపాయలు ఎక్కడి నుంచి సంపాదిస్తావు రా చిచ్చా పొద్దు నిండా పనిచేసిన వాడే నెలకి సంపాదిస్తున్నారా మనకు ఒక్క రోజులో 1000కు 1000 కూర్చున్న దగ్గర గేమ్ ఆడితే ఎవరిస్తారా సిగ్గుండాలరా బాయ్ సిగ్గుండాలరా మాట్లాడడానికి చెప్పడానికి ముద్దుగా మాట్లాడుతూ మోడ్ గుడిపేస్తారు కరెక్టా ఫ్రెండ్స్ బెట్టింగ్ అనేది చాలా డేంజర్ బెట్టింగ్ ఎవరు ఆడొద్దు సో ప్రమోషన్స్ అంటారా నేను కాకపోతే ఇంకోటి చేస్తారు అన్న బెట్టింగ్ ఎవరు ఆడొద్దు డేంజర్ అంటావు మరి బెట్టింగ్ చేసేవాళ్ళని అవి ప్రమోషన్లు ఇచ్చేవాళ్ళని కొద్దిగా బెంగొచ్చు కదన్నా పుణ్యం వస్తుంది కదన్నా నీకు మరి సరే నువ్వు మొన్న ఏదో ప్రమోషన్ ఇచ్చావు మరి దాంట్లో కమెంట్ ఎందుకు ఆఫ్ చేసుకున్నావో నాకు తెలియదు కలాం గారు కలలు కానరా అని చెప్తే వీళ్ళు ఇంకేవో కలలు కానీ కథలు పడతారు అట్లుంటది ఈ ప్రమోషన్ చూసి నేను షాక్ అయినా ఈ ప్రమోషన్ ఒకటి ఇది చూడగానే ఎవడైనా ఇదేం రాయి మన రేపు జరుగుతుందా ఏంది అనుకుంటాడు కానీ అది ఒక ప్రమోషన్ ఓరి నీ అవ్వ రేపు తిని అనుకున్నా కదా రేపు అడ్వర్టైజ్మెంట్ అనుకున్నా కదా ఏదో మెసేజ్ ఇస్తున్నారని చెప్పి అనుకున్నా నేను కానీ ఇది అడ్వర్టైజ్మెంట్ ఏదో సారీ కొనడానికి వెళ్తాదంట మరి నేను ఎందుకు కట్టేసిండ్రు అటెన్షన్ కట్టేసేదో చేసిండ్రు అని చెప్పి నువ్వు వీడియో చూడాలని చెప్పి ఒక ప్లానింగ్ ఒక పద్ధతి ఒక పర్పస్ అంటారు దాన్ని ఎందుకు అటెన్షన్ పొందడానికి నా ఎదవలో ఐడియాలు ఎవడరా ఇచ్చేది ఇట్స్ బిజినెస్ ఎంత 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 ఎంతమందితో చేయించావరా ఎన్ని 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 ఎంతమంది రా ఎన్ని ప్రమోషన్లు రా నాకు అర్థం కాదు మళ్ళీ నేను ఈ ప్రమోషన్ ఇచ్చేవాళ్ళని చెడు అని చెప్పి నేను అంటున్నా అని చెప్పి మీరు అనుకోవద్దు జస్ట్ ఆ బెట్టింగ్ యాప్లు అవి చాలా చెడు అని చెప్పి నేను చెప్తున్నా ఆ చెడుని ఎంకరేజ్ చేస్తున్నారు చూసావు ఆలోచించకుండా డబ్బుల కోసం అంటే కక్కుర్తి పడుతున్నారు అని చెప్పి నేను అన్నాను వాళ్ళకు కూడా నీడ్ ఉండొచ్చు బట్ అలా చేయడం తప్పురా వద్దురా వేస్ట్ మనీ రా మనకు వద్దురా ఈ ఫ్రీ మనీ మనకు వద్దు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి అందరికి ఇన్ఫర్మేషన్ లేదంటే లైట్ ఇస్తున్నాయి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ